హలో ఫ్రెండ్స్, పుష్ప టూ నుంచి ఐటెం సాంగ్ అయితే వచ్చింది, శ్రీలీలది కిసి కిసి కనె సాంగ్. సాంగ్ మొదటిసారి విన్నప్పుడు ఇదేంట్రా బాబు సాంగ్ ఇలా ఉంది, ఎన్నో అంచనాలు అయితే క్రియేట్ అయినాయి. ఐటెం సాంగ్ అంటే పుష్ప పార్ట్ వన్లో వరల్డ్ మొత్తం ఊపేసింది, సమంతది ఊ అంటా మావా అనేది. కానీ ఆ రేంజ్లో లేదు, కనీసం 10% కూడా లేదు, ట్యూన్ అర్థం కావట్లేదు, పదాలు కూడా బలంగా లేవు. మొదటిసారి విన్నప్పుడు ఇలాంటి ఫీలింగ్ అయితే, ఒక డిజాస్టర్ సాంగ్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. కానీ ఒక 10 టైమ్స్ సాంగ్ విన్న తర్వాత అసలైన ట్యూన్ వాల్యూ ఏంటి, మాస్ బిట్ ఏ రేంజ్లో ఉంది, కొన్ని పదాలు అయితే మధ్యలో దెబ్బలు పడతాయి అన్నీ, అప్పుడు శ్రీలీల వేసే కొన్ని స్టెప్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో ఊపేస్తుంది. ఈ సాంగ్ వినే కొద్ది ఒక పాయసంలా ఊ అంటా మావ కంటే 100 రెట్లు బ్లాస్ట్ అయిపోయే రేంజ్లో ఇలాంటి కిక్ అయితే ఇస్తుంది. జస్ట్ రిల్కల్ వీడియోనే ఈ రేంజ్లో ఉంటే ఇంకా థియేటర్లో అసలు వీడియో చూస్తే ఏ రేంజ్లో ఉంటుందో. సాంగ్ మాత్రం స్లో పాయిజంలా చూసే కొద్ది ఈనే కొద్ది అయితే ఒక బంపర్ ఎగిపోయే ట్యూన్ మాత్రం, డిఫరెంట్ ట్యూన్ మాత్రం ఇచ్చిండు దేవశ్రీ ప్రసాద్. 100% మరొక్కసారి ఐటెం సాంగ్ అంటే తనకు తానే తిరుగులేదని దేవశ్రీ ప్రసాద్ ఆ రేంజ్లో కంపోజ్ చేసినట్టు అనిపించింది. పదాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. యూట్యూబ్లో తెలుగు మూవీస్ పరంగా రిల్కల్ వీడియో, మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీలోని ఒక సాంగ్ 17 మిలియన్స్ 24 అవర్స్లో సాధిస్తే ఆ రికార్డ్ను జస్ట్ 13 అవర్స్లోనే బ్రేక్ చేస్తూ ఇప్పటికే 24 మిలియన్ సాధించింది. 24 అవర్స్లో 30 మిలియన్ సాధించి ఈ సాంగ్ స్లో పాయిజంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ రికార్డ్ దిశగా పరుగులు తీస్తుంది యూస్ పరంగా. దానిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిగింది. కిసిక్ అనే రిల్కల్ వీడియోలో లాస్ట్లో వచ్చే అల్లు అర్జున్ స్టెప్ మాత్రం అదిరిపోయింది, మాస్కు విపరీతమైన కిక్ ఇచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్లో 30వ తారీఖు నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ.